హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు సొల్యూషన్. ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది, గ్యాప్ ఇచ్చినందుకు క్షమించండి. ఈ గ్యాప్కి రీజన్ ఏంటన్నది మనం తర్వాత మాట్లాడుకుందాం, ఎందుకంటే అది అన్నెసరీ కాబట్టి. ఒక కేసు మీరందరూ నా వీడియో డిస్క్రిప్షన్ చదివే ఉంటారు, అందులో నేను ఒక చిన్న పాయింట్ మెన్షన్ చేశాను. అదేంటంటే, అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు ఏ వీడియో కింద అయినా మీరు కమెంట్ పెడితే ఆ కమెంట్కి నేను 1 డేలోపు రిప్లై ఇస్తానని నేను మెన్షన్ చేశాను. కానీ నేను ఈ మధ్య ఒక చిన్న ఇష్యూ ఫేస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే, మీరు కమెంట్ చేసిన వెంటనే నాకు ఇక్కడ యూట్యూబ్ స్టూడియోలో చూపించట్లేదు. అది అంటే మీరు కింద కమెంట్ చేయగానే నాకు మెయిల్ వస్తుంది, కానీ స్టూడియోలో నోటిఫికేషన్ రావట్లేదు. సో ఇది చాలా స్ట్రేంజ్ ఇష్యూ ఫ్రెండ్స్, ఎందుకంటే ఎవరికైనా సబ్స్క్రైబర్స్కి వస్తుంది ఇలాంటి ఇష్యూ, కానీ ఇక్కడ ఏంటో క్రియేటర్స్ కూడా వస్తుంది ఇలాంటిది. సో నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను దీన్ని రిజాల్వ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, నా లాస్ట్ వీడియో కింద చాలామంది కమెంట్స్ పెట్టారు. ఆ కమెంట్స్ అన్నిటికీ నేను వెంటనే రిప్లై చేశాను, కానీ వాటిలో ఒక్క కమెంట్ మాత్రం నాకు బాగా టచ్ అయింది. సో నేను దానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేశాను, కానీ ఈ ఇష్యూ వల్ల నేను రిప్లై ఇవ్వలేకపోయాను. సో నేను ఎలాగన్నా రిప్లై ఇద్దామని చెప్పి ఇలా వీడియో చేద్దామని డిసైడ్ అయ్యానమాట. అండ్ దట్ టు వీడియో చేయడానికి వర్త్ఫుల్ కమెంట్ అండి అది. సో లేట్ చేయకుండా ఆ కమెంట్ ఏంటో చూసేద్దాం. సో ఈ కమెంట్ అన్నది కళ్యాణ్ కుమార్ అనే తమ్ముడు పెట్టాడు. తను ఏమని రాశాడంటే, తెలుగు సొల్యూషన్ అన్న, నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఈ లాక్డౌన్లో నేను మాస్టర్బేషన్కి ఎడిక్ట్ అయ్యా. ఆగస్టులో డాక్టర్ బెప్పన్ చెప్పింది నమ్మేసా. అక్టోబర్లో హిందీ యూట్యూబర్స్ చెప్పింది అర్థం కాల. తర్వాత ఫిట్ట్యూబర్ అనే యూట్యూబర్ చెప్పింది నిజమే అని భయపడ్డా. అప్పటి నుంచి స్టాప్ చేద్దాం అనుకుంటే నా వల్ల కావట్లేదు. నా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. ఇంకో 3 మంత్స్లో నాకు ఎగ్జామ్స్ వస్తున్నాయి. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ప్లీజ్ హెల్ప్ మీ అన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ తమ్ముడు ఇంత లేట్గా రెస్పాండ్ అవుతున్నందుకు. చెప్పా కదా ఇష్యూ వల్ల రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను. సో ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే తమ్ముడు, నీకు 3 మంత్స్ టైం ఉంది ఎగ్జామ్స్కి. సో మనం దానికి తగ్గట్టు మనం స్ట్రాటజీ వేసుకుంటే గ్యారంటీ వర్కౌట్ అవుద్ది. ఫ్యాపింగ్ అన్నది ఎగ్జామ్స్ టైంలో చాలా అంటే చాలా డేంజరస్ తమ్ముడు. ఎందుకంటే నార్మల్ టైమ్స్లో ఎంతో కొంత చదివి 4 ముక్కలు రాస్తే పాస్ అయిపోతాం, కానీ ఇలాంటి టైమ్స్లో చదువుదామన్న ఇంట్రెస్ట్ రాదు. నీ సిచ్యువేషన్ నేను కంప్లీట్గా అర్థం చేసుకోగలను తమ్ముడు. ఎందుకంటే ఓ పక్క నుంచి ఎగ్జామ్ వచ్చేస్తూ ఉంటుంది, చాలా భయంగా ఉంటుంది. ఇప్పుడు భయం మీద చదువుదాం అంటే చదువు ఎక్కదు, ఇంట్రెస్ట్ రాదు, ఫోకస్ కుదరదు. కానీ ఓ పక్క నుంచి ఏమో ఫోన్ గుంజేస్తూ ఉంటుంది. ఆ సిచ్యువేషన్ నాకు తెలుసు. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ప్రస్తుతం నీ బ్రెయిన్ అనేది నాశనం అయిపోయి ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు డోపమైన్ డిటాక్స్ చేయాలి తమ్ముడు. ఎందుకంటే బ్రెయిన్లో ఉన్న డోపమైన్ లెవెల్స్ని రీసెర్చ్ చేయడానికి ఫాస్టెస్ట్ మెథడ్ ఏంటంటే డోపమైన్ డిటాక్స్ కాబట్టి. సో అర్జెంట్గా నువ్వు ఏం చేస్తావు అంటే యూట్యూబ్లోకి వెళ్ళి డోపమైన్ డిటాక్స్ మీద వీడియోలు చూడు తమ్ముడు. ఎందుకంటే నేను ఇప్పుడు వీడియో చేసి నువ్వు అది చూసి పాటించేసరికి తెల్లారిపోద్ది కాబట్టి. అండ్ దట్టు మన తెలుగు గీక్స్ అన్న కూడా డోపమైన్ డిటాక్స్ మీద ఒక వీడియో చేశాడు, అది చూస్తే నీకు క్లారిటీ వచ్చేస్తుంది. లేదన్నా నాకు అంత టైం లేదు, నువ్వే కొంచెం బ్రీఫ్గా చెప్పాయంటే, సింపుల్గా చెప్పాలంటే నువ్వు 24 అవర్స్ ఉపవాసం ఉండాలి తమ్ముడు. రూల్స్ వచ్చి నువ్వు వాటర్ తాగొచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చు, నీ థాట్స్ ఏమన్నా ఉంటే ఒక వైట్ పేపర్ మీద రాసుకోవచ్చు, అండ్ ఆల్సో నిద్రపోవచ్చు, అంతే. సో అది ఫస్ట్ థింగ్ తమ్ముడు. సెకండ్ థింగ్ ఏంటంటే కోల్డ్ షవర్స్. నువ్వు ఈ రోజు మొదలు ప్రతిరోజు చెన్నీటి స్నానమే చేయాలి. ఎందుకంటే నువ్వు అలా చేస్తే నీకు మ్యాక్సిమం అర్జెస్ రావు. సో ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ చెన్నీటి స్నానం కంపల్సరీ. దానివల్ల వేరే బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, బ్లడ్ సర్క్యులేషన్ అని, ఫోకస్ అని చాలా ఉన్నాయి. సో థర్డ్ థింగ్ ఏంటంటే మెడిటేషన్ తమ్ముడు. ఎందుకంటే ఇక్కడ మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫోకస్ కుదరట్లేదు. సో ఎప్పుడు నువ్వు బుక్స్ ముందు కూర్చున్నా సరే నీకు లస్ట్ఫుల్ థాట్స్ వస్తూ ఉంటాయి. సో ఆ థాట్స్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. సో ఎవ్రీడే మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ అన్నది కంపల్సరీ. సో ఎప్పుడు నువ్వు చదువుతున్నా సరే ఒక లస్ట్ఫుల్ థాట్ వస్తే దాన్ని అక్నాలెజ్ చేయి, అదే నాకు థాట్ వచ్చింది అని చెప్పి ఒకసారి గమనించు. గమనించిన తర్వాత మెల్లగా ఆ ఫోకస్ని థాట్ మీద నుంచి స్టడీ మీదకి షిఫ్ట్ చేయి. ఇది చెప్పినంత ఈజీ కాదు, కానీ నువ్వు 2-3 సార్లు చేస్తే నీకు అలవాటైపోదులే. ఫోర్త్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే బ్లాక్ సోషల్ మీడియా. కంపల్సరీగా సోషల్ మీడియాని బ్లాక్ చేసుకోవాలి తమ్ముడు. ఎందుకంటే ఫోన్ నిన్ను కంట్రోల్ చేయకూడదు, నువ్వు ఫోన్ని కంట్రోల్ చేయాలి, ఓకేనా? ఇక్కడ సోషల్ మీడియాయే కాదండి, మూవీస్ బ్లాక్ చేయాలి, టీవీ బ్లాక్ చేయాలి, యూట్యూబ్ మధ్యలో చిన్న చిన్న యాడ్స్ వస్తాయి అంటారు చూసారా, అవి కూడా ట్రిగర్ చేస్తాయి. అంతెందుకు, లాంగ్ నో ఫ్యాప్ స్ట్రీక్ తర్వాత టీవీ సీరియల్లో యాక్టర్స్ని చూసి రిలాప్ చేసుకున్న వాళ్ళు కూడా చూశాను నేను. సో బీ వెరీ వెరీ స్కెప్టికల్. అండ్ నెక్స్ట్ మంచి డైట్ తీసుకో తమ్ముడు. ఎందుకంటే ఇక్కడ మనం బ్రెయిన్ కానీ బాడీ కానీ రీసెట్ అవ్వాలంటే అది డైట్ వల్ల అవుద్ది. సో టెస్టోస్టెరోన్ లెవెల్స్ని బూస్ట్ చేసే డైట్ ఏంటో గూగుల్లో సెర్చ్ చేయి, దొరుకుతుంది. సెర్చ్ చేసినంత మాత్రాన సరిపోతు తమ్ముడు, పక్కాగా డైట్ ఫాలో అవ్వాలి. అలాగే పాలు తాగు, వాటర్ తాగు, ఇలాంటి బేసిక్ థింగ్స్ అని నీకు తెలుసు అనుకో, బట్ ఇలాంటి చిన్న చిన్న విషయాలను నెగ్లెక్ట్ చేస్తే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయన్నమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, గెట్ బిజీ విత్ స్టడీస్. సో నువ్వు స్టడీస్లో చాలా అంటే చాలా బిజీ అయిపోవాలి. ఎందుకంటే నువ్వు ఎంత బిజీ అయితే నీకు అంత తక్కువ ప్రాబిలిటీ ఉంటుంది థాట్స్ రావడానికి. సో నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే తమ్ముడు, ఒక చిన్న షెడ్యూల్ వేసుకో. అది ఎలా ఉండాలంటే,
ఇంతకుముందు షెడ్యూల్లో ఉండకూడదు. అంటే నువ్వు పాస్ట్లో చాలా షెడ్యూల్ వేసుకుని ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఒకవేళ నీకు ఆల్రెడీ షెడ్యూల్ వేసుకుని అలవాటు ఉంటే ఇంకా మంచిది. సో నువ్వు ఆ షెడ్యూల్లో కేవలం స్టడీ టైమింగ్స్ని మాత్రమే కాకుండా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నవన్నీ ఆ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయాలన్నమాట. అంటే మన డైట్, యాక్టివిటీస్ లాంటివి అన్నమాట. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, నువ్వు ఒకవేళ షెడ్యూల్ వేసుకోకపోతే, అంటే ఒక పర్టికులర్ ప్లాన్ లేకపోతే, నీకు ఏదో ఒక టైంలో కొంచెం అన్నా ఫ్రీ టైం దొరుకుద్ది. ఆ ఫ్రీ టైంలో నీకు గ్యారంటీ ట్రిగర్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో బీ అవేర్. సో నెక్స్ట్, ఎఫెక్టివ్ స్టడీ మెథడ్స్నే ఫాలో అవుతాడు. ఎందుకంటే నార్మల్ పీపుల్ ఎలా చదివినా పర్వాలేదు, వాళ్ళకి ఏదో లెక్కేస్తుంది. కానీ మనకు మాత్రం చాలా ఎఫెక్టివ్ స్టడీ మెథడ్స్తో చదివితే తప్ప మనకు ఎక్కదు. సో నేను ఇప్పుడు వాటి గురించి వీడియోలో డిస్కస్ చేయొచ్చు, కానీ డిస్కస్ చేస్తే వీడియో చాలా లెంది అయిపోతాడు, అందుకే చేయట్లేదు. కానీ దట్ టు యూట్యూబ్లో కూడా చాలా ట్యూటోరియల్స్ ఉన్నాయి, నువ్వు చూస్తే అర్థమైపోతుంది. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇదంతా చేస్తే నాకు వచ్చే బెనిఫిట్ ఏంటన్నా అని నీకు అనిపించవచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే తమ్ముడు, నువ్వు ఎగ్జామ్స్ నెంబర్ వన్గా రాస్తావు. అండ్ ఆల్సో నువ్వు ఇలాంటి షెడ్యూల్ 90 డేస్ ఫాలో అవడం వల్ల నీ లైఫ్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్ అయిన డిసిప్లిన్, కన్సిస్టెన్సీ అండ్ మైండ్ఫుల్నెస్ అన్నవి అలవాటు అవుతాయి. అండ్ సెకండ్ బెనిఫిట్ ఏంటంటే, నీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయేసరికి నీకు తెలియకుండానే నీ బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. ఎందుకంటే నువ్వు నోఫాబ్ 90 డేస్ స్ట్రిక్ కొట్టావు కాబట్టి. సో నీకు అలా వచ్చిన చేంజెస్ అన్నవి నీకు సూపర్ పవర్స్లు అనిపిస్తాయి. సో మీకు అవేంటో తెలుసుకోవాలనిపిస్తే నోఫాబ్ సూపర్ పవర్స్ అనే సిరీస్ చేస్తున్నాను, ఆ వీడియోస్ని చూడండి. ఓకే తమ్ముడు, నువ్వు కమెంట్ చేస్తే నేను కేవలం రిప్లైయే కాదు, డైరెక్ట్గా వీడియోనే చేసేసాను. ఓకే గైస్, ఈ వీడియో అన్నది కేవలం ఆ తమ్ముడికి మాత్రమే కాదు, ఎలాంటి ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్కరికి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన తెలుగు సొల్యూషన్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.